అందరికి నమస్కారం అండి. ఈరోజు మన వీడియో టాపిక్లో వచ్చేస్తే శ్రావణ మాసంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి నేను వీడియో చేస్తాను. శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటి ముందుకు వచ్చి ఈ ఇల్లు ఎలా ఉంది, ఈ ఇంట్లోకి నేను వెళ్ళనా వద్దా మానా అని ఆలోచిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి నివాస స్థలాలు ఏంటి అంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని చక్కగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంటి ముందు రంగవల్లికలు ముగ్గు, తులసి కోట ముందు ముగ్గు, తులసి కోట ముందు సూర్యోదయం కాకముందే దీపారాధన, ఇంట్లో పూజా గదిలో సూర్యోదయం అవ్వక మునిపే దీపారాధన, ఏ ఇంట్లో అయితే స్త్రీ తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఇంటి ఇల్లాలు, ఆ ఇంటి ఇల్లాల రూపంలోనే మహాలక్ష్మీదేవి ఇంట్లో తిరిగాడుతూ ఉంటారండి. లక్ష్మీదేవి ఎక్కడో ఉండరు, మన ఇంట్లోని మన ఇంట్లో ఆడపిల్లల రూపంలో మన ఇంటి ఇల్లాల రూపంలోనే ఉంటూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు సంతోషంగా కంట నీరు పెట్టకుండా ఉంటారో ఆ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి రావటానికి ఎంతో ఆతృత చూపిస్తారు. ఇంట్లోకి రావడానికి అంత ఇష్టం చూపించి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. లక్ష్మీదేవి చెంచల స్వభావం, ఆవిడ లక్ష్మీదేవికి స్థిరంగా ఎక్కడా ఉండబుద్దవ్వదంట. వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు అలా 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 మారుతూనే ఉంటారు. కాకపోతే ఆవిడని స్థిరంగా ఉంచుకునే బాధ్యత మన మీదే ఉంది. మనం దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ముందు మనం చెప్పుకున్న విధంగా పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని, ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదో అది అలక్ష్మీతత్వానికి నిదర్శనం అనమాట. పొద్దున్నే బారడు పొద్దెక్కాక 7:30 ఆ టైంకి అసలు ముగ్గు వేయకూడదు. పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని 6 గంటల లోపు సూర్యోదయానికి మునిపే ఇంటి గుమ్మం ముందర ముగ్గు ఉండాలి, తులసి కోట ముందర దీపం ఉండాలి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నురాలైపోయి ఓహో నన్ను ఎంత ఇష్టంగా, లక్ష్మీదేవి చిత్రపటాలు తెచ్చుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి ఉండడం కాదు, లక్ష్మీదేవి ఎక్కడుంటుంది, పువ్వుల్లోనూ దీపారాధనలోనూ ముగ్గుల్లోనూ మన గుమ్మం దగ్గర పసుపు కుంకుమల్లోనూ, ఇవన్నీ లక్ష్మీతత్వాలు. ఇకపోతే ఇంకా ఆడవారు ఎలా ఉండాలి అని చెప్పంటే చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా కాళ్ళకి పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకొని పూజ కానీ దీపారాధన కానీ, ఏ సౌభాగ్యవతి అంటే పెళ్ళైన పుణ్య స్త్రీలు ఎవరూ కూడా కాళ్ళకి పసుపు లేకుండా ఉండకూడదు. అది శుక్రవారమే కాదు, ఏ రోజైనా ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. మీకు దొరికితే గోరింటాకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది రోజు, లేదు అంటే ఏదైనా పర్వదినాల్లోని పండుగల్లోని ఆషాఢ మాసంలోని ఎలాగో మనం గోరింటాకు పెట్టుకుంటాం. మన ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటి, గోరింటాకు పువ్వులు ఇవే కదా మనకి ఎక్కువ ఇష్టం చాలాను. ఇంకపోతే చక్కగా పసుపు కుంకుమ, పసుపు రాసుకున్నాం కదా కాళ్ళకి, చక్కగా పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి. పాపిట్లో బొట్టు పెట్టుకుంటే సౌభాగ్యానికి నిదర్శనం. పాపిట్లో మనకి ఇక్కడ లక్ష్మీ స్థానం, లక్ష్మీదేవి ఉంటుంది. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పనులు చర్యలు అన్నమాట. ఇలా ఉండడం వల్ల ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఇలా ఉంటే ఆ లక్ష్మీదేవి, శ్రావణ మాసం అనే కాదండి ఏ రోజైనా కూడా పెళ్ళైన మహిళ పుణ్యస్త్రీ అన్నది ఇలానే ఉండాలి. తల్లో పువ్వులు, చేతికి చక్కగా చేతి నిండా గాజులు వేసుకోవాలి, కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలి, కాళ్ళకి పసుపు రాసుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, బొట్టు మనం ఏదో అంటే రంగురంగుల స్టిక్కర్లు పెట్టుకుంటే కాదు, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి. చెవులకి లేకుండా భర్తకి మనం ఎదురుపడకూడదు, చెవుపోగులు లేకుండా భర్తకి ఇంట్లో మనం తిరగకూడదు. అది భర్తకి మంచిది కాదంటే మన సౌభాగ్యానికి మంచిది కాదనమాట. ఇవన్నీ పాటించండి, సౌభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి కృపకి పాత్రులవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.